అన్నతోనూ గొడవలే, కూతురుతో, అల్లుడితో, కొడుకుతో, కోడలతో, చివరికి మనవలతో. పట్టుమని 10 రోజులు ఎక్కడ ఉండరు, ఉండనివ్వరు. కర్మ చచ్చేదాకా తనతోనే పడుండాలి. మొగుడు పెళ్ళాలు కలిసి ఉండడం పడుండడమా? కాపురం చేసుకోవడం కర్మ. రోజుకో సినిమా మార్చేయడానికి దేవనా టూరింగ్ టాకీసా? ఏమిటి సంసారం? చచ్చేదాకా ఒకటే ఆట, పడే ఉండాలి. అసలు నాతి చరామి అంటే అర్థం తెలుసా నీకు? ఎంతమంది ఉండే లాభం? పిల్లలెళ్ళకెళ్ళి వాళ్ళ కాపురాలు చూసి ఈ చేత్తో వాళ్ళకి ఇంత వండి పెట్టి మనవరాళ్ళకి చెళ్ళేసి బొట్టు కాటుగా పెట్టి ముద్దు ముచ్చట తీర్చుకోవడంలో ఉన్న ఆనందం లింగు లిటుకుమంటూ మనిద్దరం వండి వార్చుకోవడంలో ఉంటుందా? 40 ఏళ్ళుగా వెదో కాపురం, వైరాగ్యం వచ్చేస్తోంది, చిరాకు వచ్చేస్తోంది మీతోటి. నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను, నా మనవల్ని చూడాలనుంది. రెక్కలు చెగిరిపోయిన వాళ్ళక నువ్వు వెళ్ళిపో, తోకెనకల్ నారాయణ అనుకుంటూ కట్టుకున్న మొగుడు అక్కర్లేదు, కాపురం అక్కర్లేదు. వెళ్ళిపో, నా చావు నేను చేస్తాను. చెయ్యి కాల్చుకున్నా, నోరు కాల్చుకున్నా, ఏ బాత్రూంలోనూ కాలు జరిపాడు. చచ్చకొద్దు కాని లబోది బొమ్మని ఏడవడానికి ఆకాశం బద్దలైనా సరే నేను వెళ్ళడం ఖాయం. టిక్కెట్లు తీసి నా మొహాన్ని కొట్టండి. డార్లింగ్, కోపం పోలేదా? సారీ, నాకు అందరితోనూ గొడవలే. కట్టుకున్న పెళ్ళంతో సహా నా కోపానికి కారణం నా పెళ్ళం మీద నాకున్న ప్రేమ. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే నా సగం శరీరాన్ని అవమానిస్తే మిగతా సగం ఊరుకోదు. వాళ్ళు నిన్ను తల్లిగానో అత్తగానో
అమ్మమ్మగానో నాన్నమ్మగానో చూడడం లేదే. పిచ్చిన రాజ్యం. ఒక పని మనిషిగా చూస్తున్నారే నిన్ను. ఒక వంట లక్కగా వాడుకుంటున్నారే. ఉప్పు ఎక్కువైందా తక్కువైందా? కోళ్ళు ఇంకా లేవలేదు అనుకుంటా. పిల్లల స్కూల్ టైం అయిపోతుంది. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. నా దేవతని అంత చిన్న చూపు చూస్తుంటే సహిస్తానా నేను? యథావ కాపురం, రోతొచ్చేస్తోంది, వైరాగ్యం వచ్చేస్తోంది అంటున్నావు. రాధే, దాంపత్యం అంటే లక్షసార్లు ద్వేషించుకుని అన్నిసార్లు ప్రేమించుకునేది. నాలా నువ్వు, నీలా నేను ఉండకపోవచ్చు. డోలు సన్నాయి ఒకేలా ఉంటాయా? కానీ రెండూ కలిస్తేనే కదా మంగళవాయిద్యం. అవునే రాజ్యం, నువ్వే నా సామ్రాజ్యం. మనం రైలు ఇంజను. పిల్లలు ఎప్పుడో వస్తారు, ఎక్కడో దిగిపోతారు. చివరిదాకా ఉండేది మనమే. వాళ్ళ మీద ప్రేమ చూపించుకోవడానికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకూడదు. వాళ్ళనే మన దగ్గరికి రప్పించుకోవాలి. నా మాటలు నీకు తెయ్యగా ఉంటే వీధి తలుపు తీసి చూడు. నీకు ఇష్టమైన లేలేత మువ్వంకాయలు పట్టుకుని నిలబడ్డాను. గుత్తంకాయ కూర చేసుకుందాం. చేదుగా ఉంటే పంచదార డబ్బా తీసి చూడు. రైలు టిక్కెట్లు అందులో పెట్టాను. తీసుకుని పెరటి తలుపు తెరుచుకుని వెళ్ళిపో. కూర వండుకుందామా? అబ్బా, కూర మధ్యాహ్నం కదా. ముందు టిఫిన్ చేస్తాను, పెసరట్లేస్తాను. అబ్బో, అందులోకి నాకేమిష్టమో తెలుసుగా. అల్లం సంగతి మర్చిపోనులేండి, తప్పకుండా వేస్తాను. అల్లం కాదు, చెన్నొల్లిపాయలు సన్నగా తరిగి వేస్తాను. సరేనా? ఇదిగా, ఇవాళ వర్షం రాకపోతే చూడు.